నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆలయాలపై దాడుల ఘటనల్లో 335 మందిని అరెస్టు చేశాం. పోలీసులతో రాజకీయాలు వద్దు హెచ్చరించిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్. పండగ రోజున పోరాటం, భోగిమంటల్లో అమరావతి వ్యతిరేక చట్టాల దహనం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా సంక్రాంతి సంబరాలు, అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్. సంక్రాంతి వేడుకలు ప్రతి ఇంట ఆనందాన్ని నింపాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు తెలుగునాట ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయని అన్నారు. సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి వేళ తెలుగు లోగిళ్లు అలనాటి అనుభూతులకు వేదికలుగా మారాలని గవర్నర్ ఆకాంక్షించారు. సంక్రాంతి వేళ ప్రత్యేకించి గ్రామ సీమల్లో నెలకొనే సందడి అనిర్వచనీయమని అన్నారు. మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సాంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ప్రతీక అని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడ్డామని, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో గత 19 నెలలుగా రైతన్న సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, ఇక మీదట ఇదే విధానం కొనసాగుతుంది ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మకర సంక్రాంతి మొదటి రోజు భోగి పండుగ సందర్భంగా బుధవారం కృష్ణా జిల్లాలోని పరిటాల గ్రామంలో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. భోగి పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతు వ్యతిరేక బిల్లులను భోగి మంటల్లో వేసి తగలపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు కన్నీరు రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదని అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆదుకోవాలని సూచించారు. డెబ్బై వేల కోట్ల రూపాయలు పన్నులు వేశాడు, ఇంకా వేస్తానే ఉంటాడు, ఇంకా అప్పులు తెస్తానే ఉంటాడు. ఇప్పటికే ఒక్కొక్కరి నెత్తిన 70,000 నలుగురు మెంబర్లుంటే 280,000 రూపాయలు మీ మీద అప్పు తెచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి అప్పుల రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన రైతు ప్రజా వ్యతిరేక జీవోలను నిరసనగా గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట భోగి మంటలు వెలిగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీవోలను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. పొన్నూరు రూరల్ మండలం వల్లభరావుపాలెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ జీవో కాగితాలను భోగి మంటలలో వేసి నిరసన తెలిపారు. పంటలతో సందడిగా చేసుకోవాల్సిన సంక్రాంతి పండుగ వైసీపీ మూర్ఖపు నిర్ణయాలతో నిరాశగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. రైతాంగానికి ఆనందంతో ఉత్సాహంతో జరుపుకునేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ. సమయానికి పండించినటువంటి పంటలు, ధాన్యం కానీ ఇతర ఉత్పత్తులు కానీ ఇళ్లకి గోడౌన్లకి చేరి ఆనందంగా పండుగ చేసుకునేటువంటి పరిస్థితులు చూస్తూ ఉండేవాళ్ళం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రోజున ఒక మ్యాండేట్ ఇచ్చి దాని ప్రకారం మొమ్మంటా ఉన్నారో, రైతాంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో మోటార్లకి మీటర్లు పెట్టి రైతుని ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనేక రకాల జీవోలు, దాదాపు 5-6 జీవోలు మరి విడుదల చేసి రైతులు పూర్తిగా నష్టపోయే విధంగా ఇలా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
వైసీపీ ప్రభుత్వానికి పబ్లిసిటీపై ఉన్న ధ్యాస రైతుల కష్టాలు తీర్చడంలో లేదని దూలిపాల నరేంద్ర అన్నారు. ఈరోజు అందరికీ కొన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. వైకప్ప ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రచారం మీద అడ్వర్టైజ్మెంట్ల మీద ఉన్న శ్రద్ధ నిజంగా రైతులను ఆదుకోవటంలో లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మన రైతులు పంట నష్టం జరిగితే రైతులకు ఇంతవరకు కూడా నష్టపరిహారం చెల్లించని పరిస్థితి, వాళ్ళ ఇష్టారాజ్యంగా అధికారులు తప్పుడు తలకలుగా లెక్కలు వేయటం, డబ్బులు వేయకపోవటం, పేపర్లోనేమో కోట్లాది రూపాయల డబ్బులు రైతుల ఖాతాలకు బదిలైనాయి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉన్నారు. రైతులు బ్యాంకుల దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళ అకౌంట్లో 1,000, 2,000, 3,000 డబ్బులు పడతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే చాలా గ్రామాల్లో పండించిన పంటను కొనే పరిస్థితి లేదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల ప్రైవేట్ వ్యాపారుల యొక్క గుత్తాధిపత్యం పెరిగి ప్రభుత్వాల యొక్క నియంత్రణ లేకుండా పోతుంది, కనీసమైన మద్దతు ధర లేకుండా పోతుందని చెప్పి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్న పరిస్థితులు. రాష్ట్రంలో ఆలయాలపై దాడుల కేసుల్లో 335 మందిని అరెస్టు చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇందులో 175 కేసులను ఛేదించామని అన్నారు. 2020-2021లో ఆలయాలపై దాడులకు సంబంధించి 44 పెద్ద ఘటనలు జరిగాయని అన్నారు. వీటిలో 29 కేసులను ఛేదించామని, 85 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. As many as 74,000 cases have been registered in the last 7 months, and as many as 98,000 violators were also arrested during the last 7 months. Ante ee pani ottadi e vidhanga police meeda padatam ee kramamlo, even then the police has risen to the challenges, risen to the situation, risen to the expectations, and it has delivered, maintain order, stability in the society. దేవాలయాలపై దాడులకు సంబంధించి ఊహాగానాలు, పుకార్లు రేకెత్తించిన సామాన్యులు సంయమనంతో వ్యవహరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ సమయంలో పోలీసులపై వచ్చిన విమర్శలను ఆయన ఖండించారు. తన సర్వీసులో పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు వినలేదని అన్నారు. పోలీసులు కులాలు, మతాలకు అనుగుణంగా కాకుండా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తారని తెలిపారు. ఇలాంటి ఆఫెన్సెస్, టెంపుల్ ఆఫెన్సెస్ గురించి చెప్పాలంటే మీరు చూసుకోవచ్చు. ఓవర్ ది ఇయర్స్ అంత పెద్ద తేడా అని అట్లా కనపడలేదు విత్ రిగార్డ్స్ టు నంబర్ ఆఫ్ అఫెన్సెస్, కైండ్ ఆఫ్ అఫెన్సెస్ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ అఫెన్సెస్ విచ్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ 1 ఇయర్ యాజ్ అగెయిన్స్ ద ప్రీవియస్ ఇయర్స్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ విచ్ ద పోలీస్ హ్యావ్ టు ఫేస్. అంతర్వేది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తర్వాత, ఆ ఇన్సిడెంట్ అయ్యి 2-3 రోజుల తర్వాత ఇట్ టుక్ ఎ డిఫరెంట్ టర్న్. అండ్ మనం ఆ ఇన్సిడెంట్ తర్వాత కొన్ని ప్యాటర్న్లు చూసినాము. అల్లర్ ప్యాటర్న్ అంటే ఆరోపణల ప్యాటర్న్ ఒక క్యాంపెయిన్గా సిస్టమేటిక్గా కనపడింది. ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడులంటూ దుష్ప్రచారం జరుగుతుందని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించారు. కావాలనే వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది పోలీస్ శాఖకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కోవిడ్ సమయంలో పోలీసులు చాలా కష్టాలు పడ్డారు. ప్రజలు ఇబ్బందులు లేకుండా పోలీసులు చొరవ తీసుకున్నారు. కరోనాతో 109 మంది పోలీసులు మరణించారు. పోలీసులు లాక్డౌన్, కరోనాను ఛాలెంజ్గా తీసుకుని పనిచేశారు. టెక్నాలజీ విభాగంలో ఏపీ పోలీస్ శాఖకు 100కు పైగా అవార్డులు వచ్చాయి. గతంతో పోలిస్తే నేరస్తుల అరెస్టు, శిక్ష విషయంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్ as many as 14,340 పోలీస్మెన్ హస్ గాట్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. వి లాస్ట్ 109 లైవ్స్ డ్యూ టు కోవిడ్. ఆ కోవిడ్ సమయంలో పోలీస్ వాళ్ళు ఏ విధంగా డ్యూటీ చేశారో అందరికీ తెలుసు. రాజకీయ కారణాలతో పోలీసులపై ఆరోపణలు చేయటం సరికాదు. ఈ మధ్య కాలంలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆలయాలకు సంబంధించి మొత్తం 44 కేసులు ముఖ్యమైనవి. ఆలయాలపై దాడులు జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. సంబంధించిన కులం, మతంపై ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులపై గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు ఎవరూ చేయలేదు. పోలీసులు కులం, మతం ఆధారంగా పనిచేయరని అన్నారు. In the midst of all these challenges for the police department, not only COVID and COVID-related challenges that we have faced,
but also that situation has thrown up so much of additional responsibilities on the police to provide safety and security to the citizens of the society and also maintain law and order, face new kind of challenges, maintain stability in the society. విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై 3 రోజుల సంక్రాంతి పండుగ సంబరాలు సాంప్రదాయ బద్దంగా ప్రారంభమయ్యాయి. గంగిరెద్దులు, హరిదాసులు, మేళతాళాల నడుమ రంగవల్లులపై గొబ్బెమ్మలు ఉంచి భోగిమంటలు వేశారు. స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు దంపతులు మంత్రోచ్చరణ మధ్య భోగిమంటలను ప్రజ్వలింపచేశారు. భోగిమంటల చుట్టూ ప్రదక్షిణ చేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. మహామండప పెద్దరాజ గోపురం ఎదురుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. భోగి సందర్భంగా అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. విశాఖ మన్యం కొయ్యూరు మండల కేంద్రం గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పాడేరు మండలం గురుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి కొయ్యూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల విద్యార్థులంతా సంక్రాంతి సెలవులకని స్వగ్రామాలకు వెళ్లారు. సదరు విద్యార్థి కూడా సెలవులకు ఇంటికి వెళ్తున్నట్లు రిజిస్టర్లో పేర్కొన్నాడు. ఉదయం పాఠశాల వాచ్మెన్ వసతి గృహాల గదులను తాళాలు వేస్తూ ఉండగా వసతి గదిలో విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించాడు. పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టైం 12:30 అవుతుంది. పక్కన ఉన్న బట్టలు ఆరబెట్టి దుద్దులోని తీసుకుని పట్టి చుచ్చి దుమ్మెడికి తీసుకువెళ్ళి బేదిపై పెడతాను. అప్పుడు తలుపు మూసుకుని పెట్టెలు 2 అద్దుకుని పెద్దతో ఒక బెడ్ పక్కకు లాగి దాని మీద 2 పెట్టెలు పెట్టి చేతులతో ఉన్న బట్ట దుద్దుతో పైన ఉన్న అని రాసి ఆపేశాడు ఇక్కడి నుంచి. నెక్స్ట్ ఇటు పక్కన ఇంకా ఇక్కడ ఏంటంటే మీ అమ్మగారు తిల్లు నా కడుపును చెరబుట్టావు కదరా, ఎక్కడికైనా వెళ్ళి ఉరేసుకుని చావు అన్న అమ్మగారు అని చెప్పాడు. తర్వాత అఖిల్ అంటే ఎవరో తెలియదు, మీరు నాన్న అఖిల్ నాన్న ఆయన ఏదో లేదా నా కూతురు వైపు చూడు అని అన్నారండి. రాష్ట్రంలో ఎటు చూసినా పండగ కోలాహలమే కనిపిస్తుంది. కళాశాలలు, కాలనీల్లో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెల్లవారుజామున నుంచే చిన్నా పెద్ద తేడా లేకుండా భోగిమంటలు వేసి వాటి చుట్టూ చేరి ఆడిపాడారు. పట్టణాలలో నిర్వహించిన ఈ వేడుకలు పూర్తి గ్రామీణ వాతావరణాన్ని, పండగ కళను నేటి తరానికి ప్రత్యక్షంగా చూపించాయి. అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, బొమ్మల కొలువులు, గాలిపటాలు, కోడిపందాలు అన్నీ ఒకే చోటకు చేర్చి పాత తరం వారు గత స్మృతులను నేటి తరాలకు వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరులోని NDRF కమాండెంట్ ఇంట్లో సోమవారం రాత్రి జరిగిన చోరీ కేసును అర్బన్ పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడింది కమాండెంట్ వద్ద పనిచేస్తున్న CRPF కానిస్టేబుల్ శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి 355,000 విలువైన 750 గ్రాముల బంగారు ఆభరణాలను, 70,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ SP అమ్మిరెడ్డి తెలిపారు. CRPF కానిస్టేబుల్ శ్రీనివాస్ డిప్యూటేషన్ పై NDRF కమాండెంట్ వద్ద గత కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. తన సహోద్యోగి ఇంట్లో జరిగే పుట్టినరోజు వేడుకలకు కమాండెంట్ గత రాత్రి వెళ్లారు. దీన్ని గమనించిన శ్రీనివాసరావు తన వద్ద ఉన్న నకిలీ తాళంతో ఇంట్లోకి చొరపడి సొత్తును అపహరించినట్లు SP వివరించారు. NDRF సెకండ్ కమాండెంట్ ఇంట్లో ఆర్డర్లీగా పనిచేసినటువంటి కునుకు శ్రీనివాసరావు అనే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి CRPF కానిస్టేబుల్ NDRF లో డిప్యూటేషన్ ఉన్నారు. నిన్న రాత్రి తోటి ఉద్యోగి యొక్క కుటుంబంలో బర్త్డే పార్టీకి వెళ్ళినటువంటి కమాండెంట్ గారి ఇంటికి తన దగ్గర ఉన్నటువంటి 3వ తాళంతో వెళ్ళి లాక్ నీట్గా ఓపెన్ చేసుకుని అప్పటికే ఒక పద్ధతి ప్రకారం సర్దుబడినటువంటి సామాన్లో పెట్టబడినటువంటి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నింటినీ కూడా తన తీసుకున్నటువంటి బ్యాగులు సర్దుకుని నిష్క్రమించడం జరిగింది. ఎంటర్ అయిన తర్వాత ఇంట్లోకి నిష్క్రమణకి మధ్యలో ఈ సదరు దొంగతనం బయట నుంచి వచ్చినటువంటి ప్రొఫెషనల్ అఫెండర్ చేశాడు అని దొంగ ఎక్కువసేపు వచ్చి ఈ సిగరెట్లు తాక్కుంటూ దొంగతనం చేశాడు. అదేవిధంగా బ్యాగ్స్ నుంచి దొంగ నిజంగానే అన్ని బ్యాగ్లు సెర్చ్ చేశాడు, సెర్చ్ చేసి ఈ ఒక బ్యాగ్లో దొరికిన సరికి తీసుకెళ్లాడు అని చెప్పడం కోసం ఒక్కొక్క బ్యాగ్లోంచి ఒక్కొక్క పట్టాల బైక్ లాగి సినిమా స్టైల్లో
అట్లా పెట్టడం జరిగింది. పోలీస్ ఇమీడియట్గా సిరికి వెళ్ళి క్రూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో ఈ యొక్క దొంగతనాన్ని వితిన్ 2-3 అవర్స్లోనే ఛేదించి ఈ దొంగతనం విషయంలో పోగొట్టుకున్నటువంటి ప్రాపర్టీ అయినటువంటి 762 grams ఆఫ్ ఆర్నమెంట్ గోల్డ్, 55,000 క్యాష్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఇంటాక్ట్గా రికవర్ చేసి ముద్దాయికి కన్ఫెషన్ మేరకు ముద్దాయిని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. నందిగామ నియోజకవర్గంలో కోడిపందం నిర్వాహకులదే పైచేయిగా మారింది. పోలీసులు ఎంత పగడ్బందీగా చర్యలు తీసుకున్నా యథావిధిగా రాజకీయ నాయకుల అండతో భారీ బరులు ఏర్పాటు చేసి లక్షల రూపాయల పందాలు కాస్తున్న పందెం రాయిళ్లు. ఒక రకంగా చోద్యం చూస్తున్న నందిగామ సబ్ డివిజన్ పోలీసులు. నిన్నటి వరకు దాడులు నిర్వహించి బరులను ధ్వంసం చేసిన పోలీసులు నేడు ఎక్కడ ఉన్నారో అర్థం కావటం లేదని జంతు హింస వ్యతిరేకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ స్పందించి చందర్లపాడులో బరులు ఏర్పాటు చేసి పందంలో నిర్వహిస్తున్న వారిని నిరోధించి బరులను ధ్వంసం చేసి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అబ్బా ఇప్పుడు దాన్నిచ్చుకుంది, ఇప్పుడు దాన్నిచ్చుకుంది దేగ. నెంబర్ అయిందా దేగ అయినా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 15న నర్సరావుపేటలో నిర్వహించే కామధేను పూజ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. గోపూజ కార్యక్రమానికి అవసరమైన ప్రదేశం తదితర అంశాలపై అధికారులతో టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి చర్చించారు. జనవరి 15వ తారీఖు గోపూజ కార్యక్రమాన్ని నరసరావుపేటలో చేయాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఆ రోజు గోపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు గోపూజ కార్యక్రమానికి చేయనున్నారు. ఆ గోపూజ కార్యక్రమాన్ని నరసరావుపేటలో నిర్వహించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా దేవాలయాల్లో దాదాపు 1000 దేవాలయాల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా నిర్వహించాలని చెప్పేసి టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ తరఫున సన్నాహాలు చేస్తుంది. ఈ గోపూజ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను ఈరోజు ఇన్స్పెక్షన్ కోసమని ఈ వారి ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం నిర్వహించడానికి నర్సరావుపేటలో నిర్వహించేందుకు ముందుగా ఏర్పాటు చేసినందుకు ఇది మహాభాగ్యంగా భావించి చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. అట్లానే ఈ కార్యక్రమంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొనడానికి నర్సరావుపేట ఇచ్చేస్తున్నందుకు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి నర్సరావుపేట ఇచ్చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం 15వ తారీఖున సాయంత్రం 3 గంటలకు నర్సరావుపేట పట్టణంలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా టీటీడీ వాళ్ళు గోపూజ కార్యక్రమం అలానే కామధేను హోమం కూడా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాగ ఫలం వలన 150 కిలోమీటర్లు చుట్టూ ఉన్న రేడియస్ అంతకాలం చాలా సుభిక్షంగా ఉంటుందని చరిత్ర చెప్తా ఉంది, శాస్త్రం చెప్తా ఉంది. ఖచ్చితంగా మన ప్రాంతానికి మన ప్రాంతం సుఖ సంతోషాలతో వందిల్లాలి. రానున్న 2-3 రోజులు అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆలయాలపై దాడుల ఘటనల్లో 335 మందిని అరెస్టు చేశాం, పోలీసులతో రాజకీయాలు వద్దు హెచ్చరించిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్.
పండగ రోజున పోరాటం, భోగిమంటల్లో అమరావతి వ్యతిరేక చట్టాల దహనం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా సంక్రాంతి సంబరాలు, అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.